పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే గంగుల కమలాకర్ మీద సిబిఐ దాడి ఎందుకు జరుగుతది ఉదిరాజ్ రవిచంద్ర మీద ఈడి దాడి ఎందుకు జరుగుతది నామనాగేశ్వరరావు గారి 250 కోట్ల ఆస్తులు ఎందుకు ఈడి అటాచ్మెంట్ చేసుకుంటది నా ఒక్క దాని మీద కాదు కదా జరిగేది ప్రతి ఒక్కరి మీద కాబట్టి మీడియా మిత్రులకు నేనంటే ఇష్టం కాబట్టి నా మీద చిన్న ఆరోపణ వచ్చినా దాని కొద్దిగా పెద్దగా చేసి చూపిస్తారు తప్పితే అందరి మీద ఇది సమాన స్థాయిలో జరుగుతున్నటువంటి హరాస్మెంట్ నిన్నగాక మొన్న రాయపూర్లో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వన్ డే ముందు ఈడి దాడులు ఎమ్మెల్యేలందరి ఇళ్ళ మీద ట్రైన్ లాపడాలు కరెంట్ తీసే ఇదా సంస్కృతి అంటే ఇంకొక పొలిటికల్ వాయిస్ ఉండొద్దు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉండొద్దు అయినా టార్గెట్ నేను కాదు బ్రదర్ ఇక్కడ టార్గెట్ కేసీఆర్ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ టార్గెట్ చేయాలన్నది తప్పితే ఇందులో నాదేమీ లేదు పాత్ర నన్ను వేధించాలనే ఆలోచనతో ఏదో వెనక్కి తగ్గుదాం కవిత భయపడుతుంది కేసీఆర్ భయపడుతుంది అంటే కుదరదు కేసీఆర్ మొండి నేను జగమొండి సో తగ్గేదే లేదు మనం ప్రజలకు చెప్పేది ఖచ్చితంగా చెప్తాం ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశారు మీ చుట్టుపక్కల ఉన్న అభిషేక్ బోయినపల్లి శరత్ చంద్రారెడ్డి పిల్లై ఇలా అందరినీ అరెస్ట్ చేశారు మీకు ఉచ్చు బిగుస్తుందా ఈ కేసులో ఐ డోంట్ నో సీ నేనేమంటున్నా నేను చేసింది ఏమీ లేదు ఒకవేళ అధికారంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇరికిస్తాము ఇరికిచ్చి మిమ్మల్ని జైలుకే తోలుతామంటే నేను చేసేది ఏముంటుంది ప్రజలు డిసైడ్ చేయాలి అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు తెలంగాణలో నవంబర్ డిసెంబర్లో వస్తాయి ఆ తర్వాత మేలా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి వాళ్ళు నన్ను ఏం చేసినా ఏం చేయదలుచుకున్నా అధికార దుర్వినియోగం చేసి నా మీద ఏమన్నా ప్రయత్నం చేసినా కూడా అల్టిమేట్గా నాకున్నటువంటి ఒకే ఒక మార్గం ప్రజల దగ్గరికి వెళ్ళడం చెప్పుకోవడం వారి మద్దతు కోరడం వారి నిర్ణయం కోసం వెయిట్ చేయడం కానీ ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న అంశాలు జైళ్ళు బెయిల్లు ఇవన్నిటికీ పార్టీలో ఎప్పుడైనా ఒక లీగల్ సెల్ ఉంటుంది వారి యొక్క సపోర్ట్ తీసుకుంటాం ఎట్లా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనేది పార్టీ మాకు చెప్తుంది కానీ భయపడేది లేదు ఆహ్వానించినాం మనం ఇంటికి సిబిఐని ఆహ్వానించి చెప్పినాం మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి జవాబు చెప్తామని రేపు పొద్దున ఇంకెవరైనా ఏజెన్సీస్ ఉంటే కూడా చెప్తాం విషయం ఏంటంటే కంప్లీట్గా కోఆపరేట్ చేస్తున్నాం సంబంధం లేనటువంటి ఇష్యూలో మనల్ని ఫ్రేమ్ చేసేదో చేయాలి దానివల్ల కేసీఆర్ ఏదో భయపడతాడు దానివల్ల బీఆర్ఎస్ పార్టీ బదనాం అవుతుంది అసలు వాళ్ళ భయం ఏంటంటే కేసీఆర్ గారు రాష్ట్రం దాటి అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి ప్రతి రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడం బీజేపీ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేయడంతో భయపడుతున్నారు ఎందుకంటే కేసీఆర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి ఉంది ఇదంతా తీసుకెళ్ళి ఆయన బయట చెప్తాడు వాళ్ళు ఏడ చేస్తారు పని చేస్తారా ఏమైనా చేసినరా దేశానికి సో ఆ మొత్తం స్కీమ్లో భాగంగా నేను టార్గెట్ తప్పితే ఇంకోటి కాదు అంటే బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ వచ్చిందని బీఆర్ఎస్ వచ్చిందా లిక్కర్ స్కామ్ తర్వాత బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ తర్వాత స్కామ్ వచ్చిందా బ్రదర్ భారతీయ రాష్ట్ర సమితి అనేది ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పు ఈ దేశంలో తేవడానికి వచ్చినటువంటి ఒక గంభీరమైన పార్టీ ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే అనేక మంది నాయకులు వచ్చిండి పోయినారు కానీ ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు అన్నం పెట్టినట్టుగా ఇంటింటికి ప్రతి ఇంటికి భారతీయ రాష్ట్ర సమితి స్కీము కేసీఆర్ గారి ఆలోచన తాకని గుండె ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదంటే అది అతిశయోక్తి కాదు